తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఆ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మరోపక్క భారతీయ జనతా పార్టీ నేతలు వీళ్ళందరూ కూడా ఆ కలయిక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అది ఏంటి అంటే, మార్చి 15వ తేదీ ఎల్బీ స్టేడియంలో జరగబోతున్న భారతీయ జనతా పార్టీ నిర్వహించ తలపెట్టిన ఒక భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభ వేదిక మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే అమిత్ షా కలిసి మాట్లాడబోతున్నారు అనేది మొన్నటి వరకు జరిగిన ప్రచారం. అయితే ఇప్పుడు సభ అయితే జరగబోతుంది, కానీ ఆ సభలో అమిత్ షా పవన్ కళ్యాణ్ కలవబోతున్నారా లేదా, అసలు అమిత్ షా వస్తారా లేదా అనే దానికే ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్నార్థకం వచ్చి చేరుకుంది ఆ సభకు సంబంధించి. అది ఏంటి అంటే కనుక, ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు ఒక నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎందుకు అంటే, ఆ సిఏఏ అల్లర్లు కానివ్వండి, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మొన్న దాని మీద జరిగిన గొడవలో దాదాపు 50 మందికి పైగా చనిపోవడం, దీంతో ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పుడు అనవసరంగా ఈ వివాదాస్పద తేనె తుట్టను ఎందుకు కదిలించడం అని చెప్పి డిసైడ్ అయ్యారని ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ నిర్ణయం ఏదైతే ఉందో, ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరు అవుతారా లేదా అనే ఉద్దేశం మీదే ఒక ఆలోచన జరుగుతుంది. 90% ఆయన హాజరయ్యే ఆలోచనలో లేరు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమిత్ షా కనుక ఇక్కడికి వచ్చి ఈ సభలో ఉంటే కనుక ఇంకా ఈ హీటు పెంచినట్లు అవుతుంది. ఈ సిఏఏ అనుకూల సభ కావడంతో దీని మీద దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక ఫోకస్ పెట్టింది ఈ ఎల్బీ స్టేడియంలో జరగబోయే సభ మీద. ఒకవేళ జనసేన బీజేపీ స్నేహంలో కొనసాగుతున్న ఈ సభ వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి పాపులారిటీ పెరుగుతుందని అనుకున్నారు, కానీ ఇప్పుడు అమిత్ షా హాజరు కాకపోవడం, ఒక హాజరు కాకపోతారు అనే వార్త వినిపిస్తున్న నేపథ్యంలో అది జనసేన అధినేతకి ఒక షాక్ తగిలినట్టే అనేది కొంతమంది నుంచి వస్తున్న సమాచారం. అంటే ఈ వివాదాస్పద సిఏఏ ఏదైతే ఉందో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కామెంట్ చేసినా కూడా అది మళ్ళీ ఏదో అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతుంది, మళ్ళీ ఒక నిప్పు రాజేయడం ఖాయం అవుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఢిల్లీలో బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలోనే మొన్న అంత ఘోరం జరిగింది. కాబట్టి ఇప్పుడు తాజాగా ఈ సభను ఆయన రద్దు చేసుకుంటున్నట్లు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఒకవైపు పార్లమెంట్ సమావేశాల్లో సిఏఏ రచ్చ కొనసాగుతుంది, మరోవైపు హైదరాబాద్లో కూడా ఈ కరోనా వైరస్కు సంబంధించి చాలా హడావుడి జరుగుతుంది. ఈ రెండు కారణాల దృష్ట్యా ఈ సభ రద్దు కాబోతుంది అనేది, రద్దయింది అనేది అందుతున్న సమాచారం. అంటే ఇప్పటికే బీజేపీ నేతలకు కూడా దీనికి సంబంధించి ఒక సమాచారం అందిందంట. ఈ సభ ద్వారా వాస్తవానికి జనసేన అధినేత తన మైలేజ్ పెరుగుతుంది అని చెప్పి భావించిన నేపథ్యంలో ఇది ఒక రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అమిత్ షా ఇచ్చిన ఒక షాకే అనేది చాలా క్లియర్గా దోవుతుంది. మరి అసలు ఇది ఏమన్నా అధికారికంగా ఏం జరుగుద్ది, ఏంటి ముందు మళ్ళీ దానికి ఏమైనా, గతంలో కూడా అమరావతికి సంబంధించి అక్కడ కూడా సభ ఇద్దరు కలుస్తారు, సభ కాదు ఇద్దరు కలిసి నడుస్తారని అనుకోవడం, ముందు మార్చి ఏర్పాటు చేస్తారని అనుకోవడం, దానికి కూడా వెనక్కి తగ్గడం, తర్వాత బీజేపీ నేతలు దాన్ని క్యాన్సిల్ చేయడం, పొత్తు పెట్టుకున్న వెంటనే ఇది జరిగింది అంటే అప్పుడు ఒక ప్రచారం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు ఇది అంటే ఈ నేపథ్యంలో ఇది ఒక పవన్ కళ్యాణ్ గారికి ఒక షాక్ అనుకోవాలా, ఎందుకు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఆశ చూపించి మళ్ళీ హ్యాండ్ ఇస్తుంది ఏంటనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.